నమస్తే వెల్కమ్ టు టీవీ దేశంలోనే కర్ణాటక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అని చెప్పాలి కర్ణాటక అంటే శాంతికి చిహ్నం అనే పేరుంది కన్నడిగులు ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు రాజకీయాల్లో కూడా ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద రాజకీయంగా ద్వేషం ఉంటుందేమో కానీ ప్రతీకార హత్యలు జరగడం కర్ణాటకలో చాలా తక్కువ అని చెప్పాలి కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ ఇన్ని కావు ముఖ్యంగా కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు అయితే డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో వరుసగా ఎనిమిదవసారి ఒక లక్ష ఇరవై వేలకు పైగా ఓట్లు సంపాదించి భారీ విజయంతో ఎమ్మెల్యే అయ్యారు డీకే శివకుమార్ ఎమ్మెల్యేగా ఓడిపోతాడని పదే పదే చెప్పిన బీజేపీ నాయకులు అదే డీకేషి ఉప ముఖ్యమంత్రి కావడంతో షాక్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డీకే శివకుమార్ రూట్ మార్చారు డిప్యూటీ సీఎంతో హోదా పెంచుకున్న డీకే శివకుమార్ ప్రతిపక్ష నాయకులతో కలిసి ఉండాలని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తున్నారు బెంగళూరులోని పద్మనాభనగర్లో నివాసం ఉంటున్న జేడిఎస్ పార్టీ దళపతి మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ ఇంటికి వెళ్లిన డీకే శివకుమార్ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు మాజీ ప్రధాని దేవేగౌడ ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్ ఆయనతో ఫోటోలకు పోజులిచ్చి కొంతసేపు ముచ్చటించారు విధాన సౌదలో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు తన మీద కనకపుర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఆర్ అశోక్ను నవ్వుతూ పలకరించారు పక్కనే మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి ఉండడంతో ఆయనతో పాటు అశోక్తో కూడా చాలాసేపు మాట్లాడిన డీకే శివకుమార్ వారితో నవ్వుతూ ఫోటోలు తీసుకున్నారు ఇక ఆర్ అశోక్ భుజం మీద చేయి వేసి క్లోజ్ ఫ్రెండ్ లాగా డీకే శివకుమార్ ఫోటోలకు పోజులు ఇచ్చారు ఆర్ అశోక్ డీకే శివకుమార్ మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి కలిసి విధాన సౌదలో తీసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి ద్వేష రాజకీయాలు విద్వేష రాజకీయాలు పక్కన పెట్టేసి అందరితో కలిసిమెలిసి పని చేయాలని డీకే శివకుమార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది డీకే శివకుమార్ చాలా రఫ్ అండ్ టఫ్ లీడర్ అనే విషయం ప్రచారంలో ఉంది అయితే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డీకే శివకుమార్ ఆయన స్టైల్ మారుస్తున్నారని ద్వేష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారని డీకేషి సన్నిహితులు అంటున్నారు చూడాలి ఈ ఫోటోల స్నేహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో